తరుగు తక్కువ నిజశ్రావణంలో ఇంకా తక్కువ మీ ఇంట బంగారం వజ్రాలు వెండి వెళ్ళి విరియాలి క్యూబ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ మేదిని జ్యోతిష్యులు జ్యోతిష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ జీవిఎల్ ఆచార్యులు గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం గురుగారు గురుగారు అంటే ఇప్పుడు ఏంటంటే మనకి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిపోయారు జైల్లో ఉన్నారు బెయిల్ ఎప్పుడు వస్తుందో మనకి తెలిసే అంటే మాకైతే తెలియదు మీరు చెప్పాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో నారా బ్రాహ్మణి తన ఒకవేళ ఎలక్షన్ అంటే మన పొలిటికల్ గా తను ఎంట్రీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఒకవేళ ఎంట్రీ ఇస్తే ఆ పరిణామాలు ఎలా ఉంటుంది ఒక మేజర్ కీ రోల్ ప్లే చేసేలాగా ఉందా శ్రీ గురుభ్యో నమః చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ప్రజాస్వామ్యమా అప్రజాస్వామ్యమా చట్టమా ధర్మమా అధర్మమా అనేటువంటిది జ్యోతిష్యుగా నాకు సంబంధం లేని అంశం అది ప్రొడిక్షన్ ఇవ్వడవరకు నా ధర్మం అంటే ఆసక్తి అందరికీ ఉంది జనం రోడ్ల మీదకి వస్తున్నారు సింపతి ఉందని చూపించడానికి మరి నేను కూడా నా సింపతి చూపించాలి కదా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినటువంటి రోజు ఆరుద్ర నక్షత్రం ఆరుద్రలో అవాంతరం వచ్చిన వాడికి ఆరుద్రతోనే పోతుంది అంటారు బహుశా ఈ అంశం మా జ్యోతిష్యులు ఇప్పటివరకు బోధపడలేదు ఇప్పుడు చూసుండ్రు వాళ్ళు పదముడు వినండ్రు ఆరుద్రలో కష్టం వస్తే మరలా ఆరుద్ర వరకు ఆగాల్సింది ఆగాల్సి తప్ప ఆరుద్ర పడితే మరొక ఆరుద్ర అవసరం వస్తుంది కాబట్టి ఇక్కడ ఆయన పర్ఫెక్ట్గా సంతకం పెట్టిన సమయం ఆరుద్ర ఆరుద్ర నక్షత్రంలో అవాంతరం 40 డేస్ వెళ్ళిపోద్ది లేకపోతే 27 డేస్ లాగుతుంది 27 డేస్ నక్షత్రం తిరిగేలోపు అక్కడ కూడా ఉపయోగపడదు అనుకోండి 40 రోజులు మళ్ళీ మండలి తెచ్చే ఇంకొక ఆరుద్ర వరకు ఆగాల్సిందే అంటే ఇక్కడ పర్టికులర్గా ఆరుద్ర నక్షత్రంలో అరెస్ట్ అయిన తర్వాత జరిగినటువంటి ప్రతి మినిట్ టు మినిట్ ఇక్కడ రిమాండ్ ఇచ్చినటువంటి టైం జడ్జి అనవసరం టైం మళ్ళీ వీళ్ళు పిటిషన్ని నేను క్రోడీకరించుకొని చూసినట్లయితే ఈ నెల 27వ తారీఖు లోపు అంటే మనం ఈ వీడియో 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 5 నిమిషాలు చేసాం ఓ రూమ్లో కూడా చేసాం యాక్చువల్గా ఈ రోజున మనకు క్వాష్ పిటిషన్ మీద విచారణ ఉంది కస్టడీ పిటిషన్ విచారణ ఉంది తర్వాత ఈరోజు ఇన్నర్ రింగ్ రోడ్డు ఇది వాయిదా పడుతుంది జరుగుతాయి నవ్వే ఈ టైంను అనుసరించి మనం చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ అధినేతకు ఇది కష్టకాలం అని చెప్పచ్చు కష్టకాలం ఎందుకంటే ఒక విజన్ గల నాయకుడు ఏదైనా ఇలా తొందరపడి చేస్తాడా అన్న సందేహం కలుగుతుంది కాకపోతే చెక్కడు దొరకడు అన్న మనిషి దొరికాడు అంటే ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారికి పర్ఫెక్ట్ జాతకం అయితే లేదు అంటే పర్ఫెక్ట్ జాతకం లేదంటే 51 కొంతమంది 52 చూస్తుంటారు కానీ ముఖరేఖాగణితశాస్త్రం ప్రకారం ఆయన ముఖం తాళ్లేనిలో వేధ రేఖ అని ఒక రేఖ ఉంటుంది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 74 సంవత్సరాలు అని చెప్పేసి అంటున్నా అది పర్ఫెక్ట్ కాదు అది పర్ఫెక్ట్ కాదు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రకారం కరెక్ట్ కాదు సినిమా నటులకి రాజకీయ నాయకు జాతకాలు ఉండవు శ్మశానంలో ముగ్గు ఉండదు రాజకీయ నాయకులకి జాతకం ఉండదు ఒరిజినల్ ఎట్లా చెప్పరు వాళ్ళు ఆఫర్ ఫిట్టే ఒరిజినల్ ఎవరు చూతారు సరే కాబట్టి ఇక్కడ ఆయన వేధ రేఖ గణితం ప్రకారం చూసినట్లయితే ప్రస్తుతం ఆయన కష్టకాలంలో ఉన్నాడు దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే లోకేష్ గారి జాతకం లోకేష్ గారు చేసినటువంటి కొన్ని కొన్ని మానసిక తప్పులు తెలిసి చేసిన తప్పులు తెలియ చేసిన తప్పులు మొత్తం తప్పులని అవి తండ్రి మెడకి చుట్టుకున్నాయి గతంలో సత్యన రామలింగరాజు గారి యొక్క జాతకంలో కొడుకులు చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దుకోలేక తాను జైలుకి వెళ్ళాడు సత్యన రామలింగరాజు గారి జాతకానికి ఆయన జైలుకి వెళ్ళే జాతకమే కాదు ఇలా ఉంటుంది గురు 100% అండి అంటే పెద్దలు చేసినవి పిల్లలు అనుభవించాలని ఉంటది అంటే ఇక్కడ పిల్లలు చేసిన తప్పులు తల్లిదండ్రులు బాధ్యత వహించాలి గురు ధ్యానం ప్రపద్యామి పుత్రపీడ ఉపశాంతయే అందుకే గురువుని ఎక్కువగా ప్రార్థిస్తే మంచి పిల్లలు పుడతారు అని
ఇక్కడ ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క కర్మకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. సంతానం ద్వారా వచ్చినటువంటి కష్టమే కానీ వ్యక్తిగత కష్టం కాదు ఆయనకి. ఒకటి ఇలాంటి సమయంలో లోకేష్ వారి తండ్రి గారి బెయిల్ డిమాండ్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఢిల్లీ నుంచి రోజు గంటకు 2 కోట్లు 3 కోట్లు పెట్టి వాదిస్తుకుంటున్నారు. ఇక్కడ లోకేష్ గారు ఢిల్లీలో దిగుతున్నాడు, నేల విడిచి ఢిల్లీకి పోయాడు. అంటే ఇక్కడ మరి 178 ఎమ్మెల్యేలు ఏం గడ్డి బీకుతున్నారు? ఒక ఎకరాడికి వచ్చి రావాలి కదా, రాలేదు. పోనీ ప్రజల సింపతి వచ్చిందా? వచ్చిన సింపతి అని పవన్ కళ్యాణ్ గారు ఆనందికి పారేశాడు. అది ఆ టాపిక్ నెక్స్ట్ వస్తాను. ఇప్పుడు లోకేష్ గారి విద్యుత్ కర్తవ్యం ఏమిటంటే, తాను ఎక్కడి నుంచి పాదయాత్ర ఆపాడో అక్కడి నుంచి జనంలోకి వెళ్ళిపోవాలి. ఇందాక జస్టిస్ విశ్వేశ్వరయ్య, ఒక రిటైర్డ్ జడ్జి, ఆయన ఒక ఛానల్కి, ఒక ప్రైవేట్ ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలు మొత్తం కూడా తాను తెలిసి జరిగాయన్నట్టుగా ఆధారాలు చూపిస్తున్నారు. సో కస్టోడియల్ ఇవ్వాలా రిమాండ్ ఇవ్వాలా అనేది జడ్జి నిర్ణయం ఉంటుంది. ఒకవేళ అది తప్పు కాదు, ఇది క్లియరెన్స్ కట్ట బయటకు వచ్చినప్పుడు మీరు ఎదురు వాళ్ళ మీద పరమర్శన దాకా వెళ్ళిపోవచ్చు. పెద్ద పెద్ద వాళ్ళే జైలుకి వెళ్ళారు కదా. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రులు తొలిసారి వెళ్ళిన వ్యక్తి ఒక్కడే జైలుకి. అంటే విభజన తర్వాత, విభజన కాదు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక డైరెక్ట్ ముఖ్యమంత్రి ఎక్కడ కూడా జైలుకి వెళ్ళిన వాళ్ళు లేరు ఇంతవరకు. ఒకటి. రెండోది, ఇది దుర్యోధనుడి జాతకం. చంద్రబాబు నాయుడు పశువేధ రేఖ ఉన్నటువంటి జాతకం ఏంటంటే దుర్యోధనుడిది ఉంది. దుర్యోధనుడికి ఒకడంటే భయం, ఎవరు తెలుసా మీకు? భీముడు. భీముడు గధాగాతకానికి దుర్యోధను మరణించాలి. దుర్యోధనుడు ఎక్కడ చంపుతాడో అన్న భయంతోనే పోయి నీటి మడుగులో దాంకున్నాడు. శ్రీకృష్ణుడు వెళ్ళి దుర్యోధన ఎందుకు భయపడుతున్నావు అని అడిగాడు. అదే నాకేం భయం, నేను నిప్పుని ఉప్పుని తుప్పుని, నా వెనక అంతమంది మార్పులు ఉంది, అంగబలం ఉంది, అర్ధరాజ్యం ఉంది, నాకేం భయం లేదు అన్నాడు. డాంబిగాలు పలికాడు. చివరికి భీముడు గద పైకెత్తగానే మరణించాడు. లైక్ దట్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు జగన్ అంటే భయం, ఏం చేస్తాడో ఏం చేస్తాడో భయపడుతుంది. కానీ ఏం చేస్తాడో అన్న భయంతో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రయత్నాలు మీరు చేసుకోలేదు. సో కాబట్టి మార్చి 14వ తారీఖు నుంచి ఆయన గ్రహస్థితులు బాగలేదు. చాలాసార్లు ఎన్నో వేళలు చెప్పుకొచ్చాం, వినలేదు. పాదయాత్రని భగ్నం చేసుకున్నారు. రైట్ నౌ చంద్రబాబు గారి యొక్క మళ్ళీ ఫోకస్ కావాలి అని అంటే నారా లోకేష్ పాదయాత్ర ఆరంభించడం ఉత్తమం. ఈయన జాతకం ప్రకారం ఫిబ్రవరి దాకా లోపు ఈయన కూడా కారగర వెళ్ళేటువంటి జాతకం అయితే ఉంది. లోకేష్ కూడా అవకాశాలు ఉన్నాయి. అది తప్పించుకునే మార్గం నిర్ణయాలు తీసుకోవాలి. ఆ తదనంతరం బ్రాహ్మణు గారు ఏమైనా పాదయాత్ర చేస్తారేమో. సో కాబట్టి ఎవడో రాలేదు, ఎవడో మా గురించి మాట్లాడలేదు అని నువ్వు మీనమేషాలు లెక్కిస్తూ పోతుంటే ఇక్కడ కింద ఉన్నటువంటి వ్యవస్థ అంతా సర్వనాశనం అవుతుంది. కాబట్టి లోకేష్ యొక్క ప్రతికూల జాతకమే చంద్రబాబు పాలిటి శాపంగా మారింది. ఆ శాపం ఎప్పుడు మొదలైందంటే నారా లోకేష్ మంత్రిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన మరుక్షణం నుంచే చంద్రబాబు గారి జాతకం పూర్తి స్థాయిలో గ్రాఫ్ పడిపోయినటంలో ఎలాంటి సందేహం లేదు. సో ఆయనకి బుధుడు వక్రి ఉన్నాడు, రాహు అనుకూలంగా లేడు, అన్ని రకాల సంఘటన జరుగుతున్నాయి. సో ఆయన త్వరగా రావాలని కడిగిన ముచ్చెంలాగా వచ్చి తనపై ఉన్నటువంటి నిందల్ని రూపుమాపుకొని ఎదురు పోరాటం చేసి మళ్ళీ తన యొక్క పునర్జీవితాన్ని ఆరంభించాలని మనం కోరుకుందాం. ధన్యవాదాలు గురుగారు.